పదేం లాడానన్న తోగల్సి టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ మంచి క్రికెట్ ఆడాం, చాలా మంచి మ్యాచ్లు ఆడాం. రియలీ నేను చాలా అదృష్టంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నతో పాటు ఆడినానికి. అలాగే స్టేజ్ మీద మాన్ సార్, సెలెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్స్, సోజన్ సెక్రటరీ విమాన, ప్లస్ నాతో పాటు ఆడిన టీమ్ మేట్స్, నాతో పాటు ఆడిన సీనియర్స్ చాలామంది ఉన్నారు ఆ సోషల్లో. నన్ను ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్లకు ప్రెస్ అండ్ మీడియా, నేను ఏదో కొద్దిగా స్కోర్ కొట్టినా కూడా ప్రెస్ లేదు, ఈనాడులో వేస్తారు, సాక్షిలో వేస్తారు నా మీద ఇష్టంతో. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొదట నేను టీంలో లేను ఆలోచించాను, ఎస్ నేను రిటైర్మెంట్ తీసుకోవాలి, బట్ ఎక్కడ తీసుకోవాలి? నా హోమ్ గ్రౌండ్ అనంతపూర్లో రిటైర్డ్ అయితే బాగుంటుందని చెప్పి ఎంఎస్కే అన్నకి ఫోన్ చేశాను. అన్న వెంటనే విజయవాడ గ్రామన్నారు, గంగరా సార్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నేను అడగలేదు ఫెలిసిటేషన్ గురించి కానీ ఏం గురించి ఏం అడగలేదు. అన్నంతకన్నే గంగరా సార్ చెప్పి, సార్ మ్యాచ్ అడుగుతున్నాడు, ఇంత క్రికెట్ ఆడాడు, ఫెలిసిటేషన్ కూడా చేయాలి సార్ అని గంగరా సార్ చెప్పడంతో గంగరా సార్ ఒప్పుకొని, దాని అందరి ఒప్పుకొని నన్ను ఈ మ్యాచ్ ఇంక్లూడ్ చేసి రిజిస్ట్రేషన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న దానికి ఎంఎస్కే ప్రసాద్ అన్నకి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గంగరాజ్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బట్ చాలామందికి బాధగా ఉంది, చాలామంది అన్నారు నాకు లెవెల్లో ఆడి రిటైర్డ్ అయితే బాగుండేది అని, బట్ లేదు. నేను మా కోచ్ విన్సెంట్ అన్నతో చెప్పాను, కేరళ మ్యాచ్ శ్రీరామ్ 82 కొట్టాడు, భరత్ 62 కొట్టాడు, ప్రశాంత్ యంగ్స్టర్ ఓపెనింగ్ ఆడుతున్నాడు, ఎవరిని డ్రాప్ చేయలేరు నాకు తెలుసు అది. నేను విన్సెంట్ అన్నతో మాట్లాడినా, అది వద్దనా, ఇదే నీ టీం డిస్టర్బ్ చేయదని అన్నతో కూడా మాట్లాడుతున్నాను. ఎవరిలో ఆడినా ఆడకపోయినా ఉండే మర్యాద ఉంటుంది, లేనిది లేదు అంటే నేను అదే ఆలోచించాను. నాకేం బాధ లెవెన్లో ఆడి రిటైర్డ్ నాకేం లేదు. 20 ఇయర్స్ ఆఫ్ క్రికెట్ ఆంధ్ర క్రికెట్కి అసోసియేషన్ కాడను, నాకు చాలా గర్వంగా, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. డబ్బులు సంపాదించచ్చు, ఎంతో సంపాదించచ్చు, కానీ క్రికెట్లో ఇంత పేరు తెచ్చుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తుంది. అలాగే నా టీమ్ ప్లేయర్స్ చాలామంది అనంతపూర్ నుంచి ఉన్నారు, షాబుద్దీన్, ఫయాజ్ అహ్మద్, నూర్ మహమ్మద్, గులామన, చాలామంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో పాటు ఆడిన దానికి. ఇంకేం చెప్పాలి, నేను చెప్పేశాను. సో ఇక్కడ అందరూ నా కోసం వచ్చిన దానికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.